నవంబర్ 1వ తేదీన శైలజాని పెళ్లి చేసుకున్న రాజేష్ ఆ రోజే ఆ అమ్మాయికి నరకం చూపించాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తర్వాత రాజేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతనికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. చివరికి అతడు నపుంసకుడు కాదని, రాజేష్ సంసారానికి పనికొస్తాడని నిర్ధారించగా కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడి వరకు కథ బాగానే నడిచింది. కానీ రాజేష్ బయటకి వచ్చిన తర్వాత అసలు నిజం బయటపడింది. ఆ నిజం తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తలలు పట్టుకుని కూర్చున్నట్లు తెలిసింది. అసలు ఇంతకీ బయటకు వచ్చిన రాజేష్ ఎలాంటి నిజాలను బయట పెట్టాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నేను అసలు ఆమెను గదిలో ఇబ్బంది పెట్టలేదు, తను గదిలోకి రాగానే నాపై విరుచుకుపడింది, అలా చెయ్యాలని కోరింది. అది జరగకపోవడంతో తను మనస్తాపానికి గురై నాపై నిందలు వేసింది. అది భరించలేకే నేను ఆమెపై దాడి చేశాను అంటూ రాజేష్ తెలిపాడు. ఇక డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే 5 రోజుల పాటు 18 రకాల పరీక్షలు నిర్వహించారు రాజేష్ కి. కానీ చివరికి రాజేష్ కి అన్ని టెస్టులు అనుకూలంగా వచ్చాయి. దానితో ఇక ఇందులో రాజేష్ తప్పేమీ లేదని తేలింది. అది తెలుసుకున్న పోలీసులు తప్పు శైలజాదా లేక రాజేష్దా అని తేల్చుకోలేకపోతున్నారు. ఇద్దరిలో ఎవరికి శిక్ష విధించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. కోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ ఒకసారి శైలజాతో ఆమె బంధువులతో విడివిడిగా ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఒకవేళ శైలజ చేసిన మిగిలిన ఆరోపణలు కూడా నిరాధారం అని తేలితే కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. పాపం ఇప్పటికే రాజేష్ పరువు బజారిన పడింది. అంతేకాక అతని ఉద్యోగం కూడా పోయింది. అంతేకాకుండా దీంతో పాటు శైలజ వల్ల రాజేష్ చాలా కోల్పోయాడు కూడా. దాంతో పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నాడు రాజేష్. అంతేకాదు చాలా ఆవేదనకు కూడా గురి అయ్యాడు. అయితే ఈ విషయంలో రాజేష్ పై శైలజ తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది. తమ కుమార్తెను రాజేష్ చావకొట్టాడని వారిప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డను రాజేష్ చేతిలో పెడితే ఆమెకి తొలిరాత్రి నరకం చూపించాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ పై పెట్టిన గృహహింస కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ మేము నమ్మము అంటున్నారు కూడా. మా అమ్మాయితో రాజేష్ సంసారానికి పనికిరాడు అని తనంతటి తానే ప్రత్యక్షంగా చెప్పాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని శైలజతో ప్రామిస్ కూడా చేయించుకున్నాడు. మరి ఇంకెలా నమ్ముతాం తన మగాడిని అంటే అంటూ తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయంపై మరికొంత విచారణ జరిగితే తప్ప ఎవరిది తప్పు అనేది నిర్ధారించలేము. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం